వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీన్పేట దగ్గర ఓ పెళ్లి వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. వర్ధన్నపేట మండలం డీసీ తండా నుంచి ఖానాపురంలో జరిగే పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అబ్బాయి రెడీ అయిన తర్వాత పెళ్లి కానీ అబ్బాయి వేరే కార్లో టవేరా వెహికల్లో వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చేసింది. ఇక మా అందరికీ డీసీఎంలో రమ్మంటేనేమో మేము ఒక 60-70 మంది వరకు డీసీఎంలో వస్తున్నాం. ఆయన ఓవర్ స్పీడ్గా వస్తున్నాడు. 2-3 సార్లు సడన్ బ్రేక్ కూడా వేసింది. స్పీడ్కి వచ్చేసి మన నెక్కొండ దాటేసిన తర్వాత యాక్చువల్లీ మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్లో. అలాంటిది లెఫ్ట్ దాపును మధ్యలో చివర రైట్ మొత్తానికి రోడ్ దింపేసింది. ఒక్క 40 మందికి దెబ్బలు తాగి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చావు బతుకులో ఉన్నారు. ఆక్సిజన్ ఎక్కిచ్చిండు, ఇక వాళ్ళ నలుగురికి ఎంజిఎం తరలిచ్చిండు. మామూలు అందరి చిన్న చిన్న దెబ్బలు తాకి అవస్థలు పడుతున్నాం. పెళ్లి వ్యాన్ బోల్తా పడిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ ఫోన్ లైన్లో అందిస్తారు. రమణ చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? ఎంతమంది గాయపడ్డారు? వారి పరిస్థితి ఎలా ఉంది? వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందానికి డ్యూటీలో భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. వర్ధన్నపేట మండలంలో డీసీ తండాకు చెందినటువంటి గిరిజన తండా ఇది. ఇక్కడ నుంచి పెళ్లి బృందం అక్కడికి అంటే చెన్నారావుపేట మీదుగా ఖానాపూర్ వద్దకు పెళ్లికి వెళ్తున్నది. అర్ధరాత్రి సమయంలో ఈ పెళ్లి బృందానికి చెందిన వాహనము మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు తోల్తబడడంతో ఇందులో ప్రయాణిస్తున్నటువంటి 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే అంటే సమీపంలో ఉన్నటువంటి పబ్లిక్ తో పాటు ఆ వాహనంలో ఉన్న ఇంకొంతమంది ఇమ్మీడియట్ గా వాళ్ళను అంటే నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 4 పరిస్థితి కూడా కొంచెం క్రిటికల్ గా ఉందని ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. అందరికి మాత్రం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహిస్తున్నారు. డ్రైవర్ ఏమంటున్నాడు రమణ? డ్రైవర్ అంటే నిద్ర రావడం వల్ల డ్రైవర్ రెప్పపాటు సమయంలోనే ప్రమాదానికి గురైనట్టుగా అంటే అందులో ఉన్న క్షతగాత్రులు చెప్తున్నారు. డ్రైవర్ తప్పిదం వలన ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. అర్ధరాత్రి కావడంతో అంటే 12:30 సమయంలో డ్రైవర్కు నిద్ర రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.